ముందుగా స్టాన్ చేసుకుని ఈ విధంగా కలాయి పెట్టుకుని ఇందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయింది కదా, అందులో 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 3 వెల్లుల్లి రంగులు, 10 తీసుకున్నాం. కొద్దిగా ఫ్రై అవ్వాలి, కొద్దిగా ఫ్రై అయ్యాయి కదా, ఇందులో కొద్దిగా చింతపండు చిన్న కట్ట తీసుకుందాం. కొత్తిమీర ఇప్పుడే వేసుకుందాం, పచ్చిగా ఉండదు. ఈ విధంగా 2 నిమిషాల పాటు ఈ విధంగా ఫ్రై చేసుకున్నాం కదా, దీన్ని పక్కన పెట్టుకుందాం. తీసి వాటిని పక్కన పెట్టుకున్న తర్వాత అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఒక పెద్ద సైజు కొబ్బరి చెక్క తీసుకున్నాం. ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం. వీటిని అందులో వేసుకుని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్నాం. వీటిని కూడా ఈ విధంగా 2 నిమిషాలు సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. వీటిని ఒక 2 నిమిషాల పాటు చల్లనిద్దాం. ఈ విధంగా చల్లని వాటిని ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకుందాం. అలాగే ఇంతకుముందు మనం ఫ్రై చేసి పెట్టుకున్న వీటిని కూడా వేసుకుందాం. సరిపడే సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం. కొద్దిగా వాటర్ని వేసుకుందాం. వీటిని పేస్ట్గా చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకుందాం. ఈ విధంగా గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీకి తాలింపు వేసుకుందాం. చిన్న కళాయి పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. టేబుల్ స్పూన్ మినపప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి 2, పోపు రెడీ చేసుకున్నాం కదా, స్టవ్ ఆఫ్ చేసుకోండి. చట్నీలో వేసుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కొబ్బరి చట్నీ కమ్మగా రెడీ అయిపోయింది. ఈ చట్నీని ఇడ్లీలో, దోశల్లో, టిఫిన్స్, ఏ టిఫిన్స్ లైనా బ్రేక్ఫాస్ట్లో టేస్ట్ చేయొచ్చు. రైస్లో కూడా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్.